ఆడది ఆమె స్త్రీ మహిళ ఏమి చేసినా తప్పే ఎందుకంటే ఆమె ఆడపిల్ల కాబట్టి నవ్వితే అమ్మో ఆ పిల్ల చూడండి బుద్ధి లేకుండా ఎలా నవ్వుతుంది అంటారు పొరపాటున ఏడిస్తే దరిద్రం ఏడవకూడదంటారు నలుగురిలో కలిసిపోతే సిగ్గు ఎగ్గు లేకుండా చూడండి ఎలా ఉందో నలుగురిలో అంటారు నలుగురితో కలవకపోతే ముచ్చుమహంది అసలు కలవదు అంటారు బయటకు వెళ్ళి అన్ని పనులు చక్కబెట్టుకుంటే అమ్మో అసాధ్యురాలండి అంటారు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చేతకాని దాన్ని అసమర్థురాలు అంటారు ఉద్యోగం చేస్తే మగరాయుడంటారు ఇంట్లో ఖాళీగా ఉంటే సోమరి అంటారు లక్షణంగా తయారైతే సోకులాడి అంటారు చింపిరిగా మోటుగా ఉంటే మోటు మనిషి మొరడు మనిషి అంటారు భర్తనే ప్రపంచంగా భావిస్తే రెండో పని లేదు మొగుడే ప్రపంచం అంటారు భర్తను పట్టించుకోకుండా హద్దుల్లో ఉంటే దానికి పవర్ బెట్టు అంటారు పిల్లల్ని త్వరగా కంటే ముసలిదయ్యింది అంటారు లేటుగా కంటే ఈలోపు కొన్ని నోర్లు గొడ్రాలు ఉంటాయి భర్త బయటికి వెళ్ళినప్పుడు ఎదురొస్తే ఈవిడ ఎదురొస్తేనే తిరిగి వస్తారా అంటారు భర్త బయటకు వెళ్ళేటప్పుడు రాకపోతే ఎప్పుడూ పని పని దీనికి ఇంటి పని తప్ప మూడు దాసే ఉండదు పాపం పొద్దున్నే వెళ్తే ఎప్పుడూ రాత్రి గదా వచ్చేది అంటారు భర్త కోసం ఎదురు చూస్తుంటే ఎక్కడికి పోతారు రారా అంటారు ఎదురు చూడకపోతే వాడి జీతం మీద ఉన్న శ్రద్ధ మనిషి మీద ఉండదు అంటారు పిల్లలకి భయం చెప్తే వామ్మో అది తల్లి కాదు రాక్షసి అంటారు ముద్దుగా గారాభంగా పెంచితే హద్దు లేకుండా పెంచుతుంది అంటారు ఒక రూపాయి ఖర్చు పెడితే దుబారా అంటారు దాచిపెడితే పీనాసి అంటారు ఓపెన్గా మాట్లాడితే ఏదీ దాచుకోలేదు అంటారు మౌనంగా ఉంటే కుళ్ళు ఎక్కువ వ్యసనపడుతుంది అంటారు ఇవన్నీ ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటూనే ఉంది కానీ తానెక్కడా కృంగిపోదు ఎందుకంటే స్త్రీ కాబట్టి మాతృమూర్తి కాబట్టి గౌరవించకపోయినా పర్వాలేదు బాధ పెట్టవద్దు మీ పల్లవోలు రమణ